Hi friends, welcome to my channel. ఈ రోజు మటన్ తో తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ అనేది నేను చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం మారినేట్ చేసుకోవడం ఎలాగో చూసుకుందాము. మటన్ ని నేను 600 గ్రామ్స్ తీసుకున్నాను. ఇందులో దీన్ని బాగా కడిగి పెట్టుకోవాలి. మంచిగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకోండి. ఎందుకంటే బయట మనకు సిచువేషన్స్ బాలేవు కదా. సో తీగానే రెండు సార్లు కడిగేసుకోండి ఉప్పు పసుపుతో. దీన్ని కడిగి పెట్టుకున్నాను. దీన్ని మనము ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇలా నాన్ వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు మీరు చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా చేసుకోండి. అప్పుడే బాగుంటుంది, టేస్ట్ బాగుస్తుంది. ఇప్పుడు చూడండి, 1.5 టీ స్పూన్ నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ ఉప్పు ఇలా వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. దీన్ని మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎప్పుడు కానీ ఇలా ముందుగా మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కర్రీకి. ఇలా వెంటనే తీగానే కలిపేసి పెట్టుకుంటే మనకు క్రిములు చేరకుండా మంచిగా మటన్ ఫ్రెష్గా ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుంచుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. అందులో 3 పావుల నూనె వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ షాజీరా వేశాను. 4 లవంగాలు, 1 చిన్న బిర్యానీ ఆకు, 2. ఇప్పుడు 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి వేస్తున్నాను. చూడండి, ఆనియన్ కొంచెం పెద్ద సైజ్ది ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఇది వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది, మనం మటన్ యాడ్ చేసుకుందాం. కలుపుకుందాం ఒకసారి. చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట. మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాలు వేగనిద్దాం. ఇప్పుడు వేగుతుండగా మనము కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల కారం వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా ఉడకనిద్దాం. మీడియం మంటలో పెట్టుకోండి ఫ్లేము. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాము. ఇప్పుడు చక్కగా వేగింది మటన్. ఈ మటన్ మునిగేంతగా నేను నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఈ మటన్ మునిగేంతగా చేస్తే మీకు మంచి గ్రేవీ రెడీ అవుతుంది. మూత పెట్టుకుందాము, కుక్కర్ మూత. మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనము ఉడికించుకుందాం. స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు గసగసాలు 1.5 టీ స్పూన్ తీసుకున్నాను, ఇది వేయించుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ చిన్న సైజు తీసుకొని అందులో మనము కొంచెం దాల్చిన చెక్క 1 ఇంచ్ అనుకోండి, 1/3 ఇలాయచీ, మనం వేయించుకున్న గసగసాలు, ఇంకా కొంచెం కొబ్బరి పొడి 1.5 టీ స్పూన్, ఇవి వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుందాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూసుకుందాము. ఇప్పుడు మన మటన్ ఉడికిపోయింది. ఇందులో చూడండి, గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి గసాలు పేస్ట్ యాడ్ చేస్తున్నాను. గసగసాలు ఎందుకంటే చక్కగా చలవ చేస్తుంది శరీరానికి, నిద్ర కూడా బాగుపడుతుంది. బయట ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-10 మినిట్స్ కొంచెం దగ్గర పడనిద్దాము. మూత పెట్టుకుందాము. ఇప్పుడు మటన్ని మూత తీసి చూసుకుందాము. దగ్గర పడిందండి. ఇప్పుడు మనం ఇందులో 1.5 స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకుందాము. రెడీ అయిపోయింది మటన్. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. డిష్ అవుట్ చేసుకుందాము.
మటన్ కర్రీని డిష్ అవుట్ చేసుకున్నాను. చూడండి, మన స్పైసీ తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ రెడీ అయింది. ఇలా చేసుకోండి. ఇందులో మంచి హై ప్రోటీన్స్ ఉంటాయి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.